सुदर्शन वाणी यूट्यूब चैनल प्रेक्षक स्वागत प्रस्तुत मन एलूर नगर में गृहा राव जी वास्तु चूडा की अच्छे गृह में उड़े समस्या अने मन कोई गृह चूस तरह कोई समस्या मन को अर्थम हो इकड़ गृह रूम फ्लोर मूड फ्लोर पैन के लेपे उद्देश्य में फस्ट फ्लोर नीचे मैं इक जाग्रत गमन इधंत दक्षिण भाग में उड़े पिछर दक्षिण भाग में उड़े पिछर दीदो इधंत जाग्रत चूस्ते बैठ उ बाल्कनी अड़कों का रेडू प्लेस कल बात्रूम से सैटने उदेश अवर चेसा अभी रेणू बैठक वेसको आ गोड़ भीम कनपेट पिलर्स कनपेट मन लगे अंत ग पिलर पार दाटी मन बैठक मामूल मैं साधारण चुप्त दूल पार गोड़ उ अभी इक दूल पिलर उ पिलर पार गोड़ कटक आ गोड़ एलिवेशन बालकनी मन कल जी विधम कल इक मन चुस्त जाग्रा बाथरूम इधने का हैदराबाद नगर यानी विशाखपट विजयनगर यानी बिल्डिंग कड़ता जी प्लस वन जी प्लस टू जी प्लस थ्री कड़ी ఒక్కొక్క ఫ్లోర్ వేసేకొద్ది యజమాని ప్రాబ్లం పెరుగుతుంటుంది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది సంవత్సరం రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు ఖర్చులు ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌసర్ ఉంటారు పైన ఫ్లోర్ పెంచుకుంటాము పైన ఫ్లోర్ పెంచుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది చెప్తుంటారు కింద ఉన్నప్పుడే బాగుందని పైన ఫ్లోర్ వేసి సర్టిఫికెట్ ఇచ్చాము అక్కడి నుంచి మాకు ఇబ్బంది అయిపోయింది అని అంటారు అంటే ఎక్కడ తేడా వస్తుంది యాక్చువల్ గా ఉన్న బెయిట్లో బాగానే ఉంటుంది కానీ పైనకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇవన్నీ పిల్లర్స్ కలుపుకొని బయట ఉన్నటువంటి బాల్కనీని లోపలికి తీసుకోవడం ఇంటి బయట ఉన్న బాల్కనీని లోపలికి తీసుకోవడం వల్ల స్థిరాస్తుల దుర్విదల అట్లనే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అదే విధంగా అనారోగ్యాల కూడా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మనం సంపాదించుకున్న సొమ్ము ఏదైతే ఉంటుందో ధనం అనేది ఈ గృహం ఇట్లాంటి గృహాలు రెనోవేషన్ చేయడం కావచ్చు కొత్తగా నిర్మాణాలు చేశాక ఇట్లాంటి ఫలితాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి చివరికి మనం కోలుకునే దశకు వెళ్ళేసరికి అప్పటికే 4-5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పిల్లర్స్ బీమ్స్ ఇట్లాంటివి ఇంటి లోపలికి రానికుండా మనం కింద భూమి మీద ఎక్కడైతే పిల్లర్ తీసుకుంటామో అదే పార్లో పైన పదంతస్తులైన కానీ గోడ అక్కడే రావాలి అది దాటి బయటికి పెరిగింది అంటే ఆ యొక్క స్థానాన్ని మనం లోపలికి ఎలివేట్ చేసినట్టు అవుతుంది ఇల్లు దాటి బయటికి నడక పెడుతున్నాం కాబట్టి ఇబ్బందులు అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు చేసుకొని మార్పులు చేసుకోవటం మంచిది జయ శ్రీ